ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం. శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు నమస్కారం. సిరీస్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో ఇందులో ప్రత్యేకించి మనీ మోటివేషన్ కానీ మనీ మంత్రాకి సంబంధించినటువంటి కానీ సబ్జెక్ట్ ఏం చెప్పబోతున్నారు? మనకి ప్రభుత్వం కల్పించినటువంటి కొన్ని హక్కులు ఉన్నాయండి. మనకి చాలా హక్కులు ఉన్నాయి. దాంతోపాటు కొన్ని హక్కులు మీరే సొంతగా తెచ్చుకున్నారు, వాటిని మర్చిపోయారు మీరు. మీరే ఫస్ట్ మీరు ఇక్కడ జన్మ తీసుకోవడం అనేది ఒక మీరు కారణ జన్మలు అయితేనే ఇక్కడ భూమి మీద జన్మ తీసుకుంటారు. ఓకే, దాంతోపాటు మీకు కొన్ని హక్కులు వచ్చాయి. ఆ హక్కుల్ని ఎప్పుడు కూడా మీరు ఆలోచించలేదు, ఎప్పుడు కూడా వాటి గురించి ప్రయత్నం చేయలేదు, వాటిని విస్మరించారు. కాబట్టి మీరు అన్ని ఇబ్బందుల్లో ఉన్నారు. ఒకటి, ఫస్ట్ డబ్బు సంపాదించడం మీ హక్కు, అది మీకు తెలియదు, అది మీ హక్కు. అంతే అంతే, డబ్బు సంపాదించడం మీ హక్కు, స్వేచ్ఛగా బతకడం మీ హక్కు, అది మన ప్రభుత్వం కల్పించింది. కాకపోతే పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టదు, అది ఒకటి కండిషన్ ఉంది దానికి, అవునా కదా. దాంతోపాటు బాగా డబ్బు సంపాదించడం మీ హక్కు, దాంతోపాటు ఒక ఖరీదైన కారులో తిరగడం మీ హక్కు, ఒక మంచి బంగ్లా కలిగి ఉండడం మీ హక్కు, విమానాల్లో తిరగడం కూడా మీ హక్కే. వీటికి ఎవరు కూడా మీకు అబ్జెక్షన్ చెప్పరండి. ఒక విషయం ఆలోచన, మీరు మంచి కార్లు తిరిగితే మీకు ఏమైనా అబ్జెక్షన్ చెప్తారా? చెప్పరు. కానీ మీకు మీరే దాన్ని తక్కువ చేసుకుంటారు. ఎందుకంటే నాకు హక్కు ఉందో లేదో అంత మనకి ఎక్కడుంది, బాగా డబ్బున్నోడైతే తిరగగలుగుతాను, నేను ఎక్కడ తిరుగుతాను అని మిమ్మల్ని మీరు కించపరచుకుంటారు, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఒక బెంగళూరు వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళినప్పుడు మీరు ఏమాలోచిస్తారు? ముందుగా బస్సు ఆలోచిస్తారు లేదా ట్రైన్ ఆలోచిస్తారు? విమానం ఎందుకు ఆలోచించారు మీరు? విమానంలో పోవడం కూడా మీ హక్కే, మీకోసం ఇవన్నీ క్రియేట్ చేయబడినాయి, అవునా కదా. ఫస్ట్ మీరేమంటారంటే విమానం మన కోసం తయారు చేయబడలేదు, అది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ల కోసం, వాళ్ళ కోసం తయారు చేయబడింది, గొప్ప గొప్ప వ్యాపారస్తుల కోసం తయారు చేయబడింది. ఎంత ఉంటుందండి మీకు ట్రైన్ అయ్యేదానికంటే? ఒక 1000-2000 ఎక్కువ ఉంటుంది అంతే. ఎందుకంటే ఒక 10-20000 ఎక్కువ ఏముండదు కదా మీరు పోవడానికి. కానీ మీకు ఆలోచన రాదు, అంటే ఆ హక్కును మీరు కోల్పోతున్నారు. అది మీ హక్కు, అది మీ హక్కుగా భావించకుండా తక్కువ మీద మీరు తక్కువ చేసుకొని దాన్ని కోల్పోతున్నారు. అలా మీ జీవితంలో మీ హక్కులన్నింటినీ మీరు కోల్పోతున్నారు. ఎప్పుడో మీరు ఈ హక్కులన్నీ కోల్పోతున్నారో అప్పుడు మీకు మీరుగా జీవించలేకుండా ఒక అర్థం లేని జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి బోలెడు హక్కులు ఉన్నాయి. మీరు అందంగా ఉండడం మీ హక్కు, మంచి సూట్ వేసుకోవడం మీ హక్కు. మీకు ఎవరే ఉంటారు మంచి సూట్ వేసుకొని తిరిగి ఎంత బాగున్నాడు అంటారు, కానీ ఎవరు తిట్టారు కదా? ఏ మనకెందుకు అంత కాస్ట్లీ సూట్? మనకెందుకు? మామూలుగా డ్రెస్ అయితే సరిపోతుంది కదా. దానికి మనం అంత పెద్ద ఫంక్షన్కి వెళ్ళడం మన అరువులమా? అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు. అంటే నువ్వు గొప్పవాడి కాదని నేను నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. ఇక్కడ ప్రతి దగ్గర ఏం చేస్తున్నారంటే నిజమైన హక్కుల్ని మర్చిపోయి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు. నిజమైన హక్కులు ఏవైతున్నా, మీ పుట్టుకతో వచ్చిన హక్కులు ఇవన్నీ, వీటన్నిటిని మర్చిపోయి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని తక్కువగా బతుకుతున్నారు. కాబట్టి మీ జీవితాంతం వరకు కూడా ఇవన్నీ ఏమీ పొందలేరు. అర్థమవుతుందా? కాబట్టి ప్రతిదీ మీ హక్కుగా భావించండి, ప్రతిదీ మీ హక్కుగా భావించండి. సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా తిరగడం మీ హక్కు, ఓకేనా. అందరు మీ వైపు తల వైపు ఎత్తి చూడడం మీ హక్కు, బాగా డబ్బు సంపాదించడం మీ హక్కు, చాలా బంగళాలు కలిగి ఉండడం మీ హక్కు, ఒక మంచి మంచి స్టార్ హోటల్స్లో అవన్నీ కూడా మీరు వెళ్ళి ఎంజాయ్ చేయడం, అదంతా మీ హక్కే. హక్కు మీరు ఏది కావాలనుకుంటున్నారో అది మీ హక్కే. కానీ ఎక్కడ కూడా మీరు ప్రతి దగ్గర కూడా మీరు సంకోచించడం, భయపడడం వల్ల మీరు వెనక్కి వస్తున్నారు. ఇక్కడ నుంచి మీ హక్కుని సంపూర్ణంగా మీరు అనుభవించండి. దానికి ఎవరు మీకు అబ్జెక్షన్ చెప్పరు, ఈ సృష్టిలో ఎవరు మీకు అబ్జెక్షన్ చెప్పరు. కాకపోతే దాని కొన్ని లెక్కలు ఉన్నాయి, లెక్కల ప్రకారం వాటన్నిటికీ మనం ట్యాక్సీలు పే చేస్తూ వెళ్ళిపోవాలి. అది ఒకటి ఉంది కదా, నువ్వు ఒక ట్యాక్సీ పే చేస్తున్నావు అంటే, ఒక బిల్లు నువ్వు కట్టగలుగుతున్నావు అంటే ఆ దానికి నువ్వు అర్హుడు అని అర్థం. ఇప్పుడు నువ్వు విమానంలో వెళ్తున్నావు అండి, ఆ విమానంలో వెళ్ళే కెపాసిటీ నీకు ఉంది కాబట్టి దానికి జిఎస్టీ కానీ ట్యాక్స్ కానీ ఇవన్నీ నువ్వు కడుతున్నావు కదా. అంటే నువ్వు ఎంత గొప్పవాడి అయితే అవన్నీ కడుతున్నావు. అవును, అవునా కదా. మనకు తెలియకుండానే ఒక మామూలు మధ్యతరగతి వ్యక్తి కూడా ఎన్నో వాటికి ట్యాక్సులు కడుతున్నాడు, తెలియదు. చాలామంది చాలా తెలియదు. ఇప్పుడు పప్పుల ఉప్పుల మీద వ్యాపారులకి దాని మీద దీని మీద అన్ని ట్యాక్సులు కడుతున్నాడు, అదంతా మనకు తెలియదు. కానీ వీటికి వచ్చేసరికి అంటే, అమ్మో దానికి నేను అర్హున్నా కాదా, దానికి నా హక్కు లేదు, ఎందుకంటే నేను అంతకు సరిపోను అనే ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ మీకు ఓపెన్గా అన్ని బిల్స్ కనిపిస్తున్నాయి, దీనికి ఇంత ట్యాక్స్, దానికి ఇది. ఇక్కడ పప్పుకున్న దగ్గర ట్యాక్స్ కనిపించదు, అర్థం. ఎందుకంటే మా పక్కన కిరాణ కొట్లు వెళ్ళి తీసుకుంటాం మనం, ఒక పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ కొన్ని ట్యాక్స్ కనిపిస్తుంది,
దానికి వెళ్ళావు నువ్వు, ఎందుకంటే అందులో పోతే ట్యాక్స్ వేస్తాను అనే ఒక కాన్ఫిడెన్స్ నువ్వు పోవు. ఇక్కడ ఉండి ట్యాక్స్ పడుతుంది, ఇక్కడ కనిపించదు మనకి, వీడు పెద్ద బిల్లు ఏమి ఇయ్యాడు, ఇంటి దగ్గర ఉన్న కిరాణ షాపులో బిల్లు ఏమి ఇస్తాడు, అక్కడ నీకు ఏం కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళేసరికి ట్యాక్స్లన్నీ కనిపిస్తాయి, అమ్మో నేను దానికి అర్హుని కావని చెప్పేసి నువ్వు తప్పించుకుంటున్నావు. కాబట్టి ప్రత్యేకంగా నువ్వు ట్యాక్స్ కడుతున్నావు, కాబట్టి నీ హక్కు అది. ట్యాక్స్ కడుతున్నావు అంటే నువ్వు ఒక గొప్పవాడి కింద గుర్తు, ఇది బాగా గుర్తుంచుకోండి. అందుకే మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పే చేస్తే అంత గొప్ప ధనం ఉందరు అవుతాడు వాడు, అవునా కదా. అందరికంటే ఎక్కువ పే చేస్తే వాడు అంతకంత గొప్ప కావడం. అవును, నువ్వు పే చేయడానికే సిద్ధంగా లేవు, చిన్న చిన్న ట్యాక్స్లు పే చేయడానికి నువ్వు సిద్ధంగా లేవు, నువ్వు గొప్పవాడు వెళ్ళి అవుతావు. ఇప్పుడు అర్థమైందా, ప్రతి దాని మీద మీకు హక్కు ఉంది, ఆ హక్కుల్ని కోల్పోకండి. మీరు ఆ హక్కులు కోల్పోయినారంటే మీరు ధనవంతుడిగా పైకి వెళ్ళలేరు, మీరు సంపాదించలేరు, మీరు ఏది అనుభవించలేరు. కాబట్టి ప్రతి దగ్గర కూడా మీ హక్కు కాదని భావిస్తూ మీకు మీరే తక్కువ చేసుకొని చిన్న జీవితాన్ని గడుపుతున్నారు. ఇక్కడ నుంచి వాటన్నింటిని పక్కన పట్టేయండి, ప్రతిదీ మీ హక్కు. ధనవంతుడు కావడం, డబ్బు సంపాదించడం ఫస్ట్ మీ హక్కు, అదే. దాని తర్వాత మీతో అన్ని మీ లెక్కలు మీ లిస్టులో వస్తాయి. ఓకే, అది గమనించండి, ప్రతిదీ హక్కు భావించండి. ఫస్ట్ డబ్బు సంపాదించడమే మీ హక్కు, అంతే. హక్కు అన్నప్పుడు దాని మీద పూర్తి హక్కులు ఉంటా, అధికారాలు ఉంటాయి, దాని మీద పూర్తిగా పనిచేస్తారు, దాని మీద ఖచ్చితంగా పట్టుబడకుండా పనిచేస్తారు. అది నా పని కాదనుకున్నప్పుడు దాన్ని పట్టించుకోరు మీరు. ఇప్పటిదాకా అది మీ పని కాదనుకున్నారు, ఎందుకంటే రొటేషన్గా ఒకే రకం తిన్నామో పడుకున్న జీవితం సాగిపోతుంది, అది హక్కుగా భావించడం లేదు మీరు. కాబట్టి ఇవన్నీ మీ హక్కులే, ఆ హక్కుని సరిగ్గా గుర్తించి ప్రపంచంలో ఒక మంచి ధనవంతులుగా కుబేరులుగా మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. ఈ హక్కుకి సంబంధించినటువంటి విషయాల్లో కొంతమంది హద్దులు పెట్టుకుంటూ ఉంటారు. అవునండి, అవి ఏ విధంగా బ్రేక్ చేయాలంటే, హద్దులు ఎప్పుడు పెట్టుకోవద్దని చెప్పాను. మన సబ్జెక్టులో హద్దులు అనేటివి లేవు, మన సబ్జెక్టులో హద్దులు అనేటివి లేవు. ఏదైనా అన్లిమిటెడ్, అనంతం అంటే ఏంటండి, అనంతం అంటే అన్లిమిటెడ్ కదా, అన్లిమిటెడ్, ఇన్ఫినిటీ, అనంతం కదా, దానికి ఇంకా లిమిటెడ్ అంటూ ఉండదు. మన సబ్జెక్ట్ విశ్వం అంటే, విశ్వం అంటేనే అనంతం, ఇంకా దానికి ఇంకా లిమిటెడ్ ఏం లేదు. ఇక ఈ డబ్బు విషయాలు నువ్వు ఎంత సంపాదించావు, ఎందుకు అది అంటాడు. ఇప్పుడు 100 కోట్లు సంపాదించిన వాడు ఉన్నాడు, 1000 కోట్లు సంపాదించున్నాడు, 10,000 కోట్లు లక్షల కోట్లు సంపాదించేవాడు ఉన్నాడు. అనంతం, అన్లిమిటెడ్, మన సబ్జెక్టే అన్లిమిటెడ్, ఎంత వీలైతే అంత సంపాదించాడు, దానికి ఎవ్వడు మీకు అడ్డు చెప్పాడు. కాబట్టి ఎక్కడ కూడా లిమిట్స్ పెట్టుకోకండి, మీరు ఏం చేయాలనుకున్నా లిమిట్స్ పెట్టుకోకండి, మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. దానికి లిమిట్స్ ఏం లేవు, మన సబ్జెక్ట్లో అక్కడ కూడా లిమిట్స్ లేవు, చెప్పబడలేదు కూడా. ఓకే, మీరు తినాలనుకుంటే తినేయండి, తిరగాలనుకుంటే తిరిగేయండి, ఏదైనా చూడాలనుకుంటే చూసేయండి, ఖర్చు పెట్టాలనుకుంటే ఖర్చు పెట్టండి, అంతే. పిసినార్థం చేయకండి, ఎంత ఖర్చు పెడితే అంత డబ్బు వచ్చేస్తుంది. ఓకే, సో రిచ్ మైండ్ సెట్ మాత్రం ఎప్పటికప్పుడు కలిగి ఉండాలి, అంటే హక్కు అది, నీ హక్కు. రిచ్ మైండ్ సెట్ కలిగి ఉండడం కూడా ఒక హక్కు. వీటిల్లో ప్రతిది కూడా మీరు హక్కుగా భావించినప్పుడే దాన్ని ఖచ్చితంగా చేయగలుగుతారు. మీరు హక్కు కాదనుకున్నారు, ఏదో మామూలు కామన్గా అనుకున్నారు, దాని గురించి మీరు ప్రయత్నం చేయరు. అందుకే హక్కుగా భావించండి అని చెప్తున్నాను నేను. డబ్బు సంపాదించడం మీ హక్కు, ఒక విమానం ఎక్కడం మీ హక్కు, ఎందుకంటే వాడు పే చేస్తున్నా ఖచ్చితంగా నేను నెగ్గించుకోవాలి, అది మీకు హక్కు. ప్రతిది కూడా అంతే, ప్రతిది కూడా మీ హక్కు. హక్కుగా భావించినప్పుడే మీకు బాధ్యత అనేది తెలుస్తుంది, లేకపోతే దాన్ని మామూలుగా తీసుకుంటారు, మీరు జీవితంలో ఎదగలేరు. అదే ప్రాథమిక ఒక మనిషికి హ్యూమన్ రైట్స్ ఎలా ఉన్నాయో అలాగే నువ్వు పుట్టిన తర్వాత నీకు కొన్ని రైట్స్ ఉన్నాయి, ఆ రైట్స్ మీరు మర్చిపోతుంటారు, వాటి తిరిగి జ్ఞాపకం చేస్తాను, అంతే, అంతకంటే ఏం లేదు. అంతే, కానీ రిచ్ మైండ్ సెట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా ఉంచుకోవాలి అనే దానికి మాత్రం మనీ మంత్ర వీడియోస్లో చాలా చెప్పారండి. అవునండి, అందరికీ ఉపయోగపడే విధంగా హోటల్స్కి వెళ్ళండి, డబ్బును తాకండి. అందరూ వెళ్తున్నారండి, మా మన వద్ద కుటుంబ సభ్యులు అందరూ వెళ్తున్నారు, మంచిగా ఫోటోలు పెడుతున్నారు. కావాలంటే మీరు కూడా నేను ఇస్తాను ఫోటోలు, చూసుకోవచ్చు, మీరు తీసుకోవచ్చు, మన టీవీలో కూడా పెట్టచ్చు, మంచిగా గోల్డ్ కొంటున్నారు, కొన్ని మీకు క్లిప్స్ కూడా ఇస్తాను నేను మీకు బ్రహ్మాండంగా, బ్రహ్మాండంగా బంగారాలు కొంటున్నారు, రెస్టారెంట్లోకి వెళ్తున్నారు, టూర్లోకి వెళ్తున్నారు, 1 వీక్ అట్లా టూర్కి వెళ్తున్నారు ఫ్యామిలీతో కలిసి. ఎంత అంతకుముందు ఇవన్నీ ఆలోచనలు లేవు, నేను ఇంతకుముందు చెప్పాను, నేను ఉన్న వాటిని బయటకు తీసాం, మనం కొత్తగా చేసింది ఏం లేదు. అవును అవును, అంతే. ఇప్పుడు వాళ్ళకు ఇవన్నీ చేస్తున్న కొద్ది వాళ్ళకు మనీ వస్తుంది, ఆ జల్సా ఒక మైండ్ కూడా ఫ్రీ అయిపోయింది, దాంతోపాటు వాళ్ళు ఏదంటే అది సాధించడానికి ముందుకెళ్తున్నారు. ఇంతకుముందు ఒక ఉపస్థం అనుకోని ఒక ఏ దగ్గర ఉండేసి ఇదే జీవితం ఇంతే అనుకోని చెప్పేసి అక్కడే ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి ఇవన్నీ తెలియదు, దాన్ని మనం తెలియజేసినాం అంతే. ఇప్పుడు వాళ్ళు దాన్ని పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళ జీవితంలో ఇంకా డబ్బు రావడం అనేది మొదలైంది, ఇంకా బాగా సంపాదిస్తున్నారు. అంతే, చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్, నేను మీకు క్లిప్స్ ఇస్తాను, ఒక సర్ప్రైజ్ చేయండి, అందరికీ తెలుస్తుంది. షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్యానంద కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ అండి.